Konaseema Jillalo, Parisiti, Nivurugappina and Nipula Marindi. Jilla Perunu Marchadantu, Amalapuramlo, Andhurana Karalu, Vidwamsaniki Palpatadanto, Parisiti Aduputapindi. Dinto Polislu curfew within Sharu. Yevaru Baita Kurakunda, Bari Yetuna, Polislu Moharin Sharu. Nina Mantri Vishwarup Intiki, Andhurana Karalu Nipu Petaru. Intiki Sabipamlo, Mudu RTC Basulni Dwamsan Chesaru. Polislu Lati Charchesi Chedregote Kramablo, Paluriki Tivra Gayala Yai. Dinto Jilla Vyaptanga, Angshalu Amalu Chestunnaru. మరోవైపు కోనసీమలో పరిస్థితి మరింత తీవ్రమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఇవాల కోనసీమ సాధన సమితి మరోసారి నిరసనకు పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు అమలాపురం కలెక్టరేట్ సమీపంలోని నల్లవంతన దగ్గరకు వారీగా ప్రజలు చేరుకోవాలని నిరసన చేపట్టాలని తెలిపింది. దీంతో ఏం జరుగుతుందనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తాజా పరిస్థితులపై హోంశాఖ అప్రమత్తమైంది. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు జిల్లాకు అదనపు బలగాలను పంపింది. దీంతో జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. JSC ఇచ్చిన చెలో అమలాపురం పిలుపుతో నిన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమలాపురం గడియారం స్తంభం సెంటర్ దగ్గర జిల్లా పేరు మార్చొద్దంటూ కోనసీమ జిల్లా సాధన సమితి ఆందోళన చేపట్టింది. కోనసీమ జిల్లా ముద్దు వేరే పేరు వద్దు అంటూ వందలాది యువకులు నినాదాలు చేశారు. వీరు కలెక్టరేట్ వైపు వెళ్లకుండా పోలీసులు వాహనాలను అడ్డుగా ఉంచారు. ఈ క్రమంలో కొంతమంది ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది యువకులు పోలీసుల నుంచి తప్పించుకుని పరుగులు తీశారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారుల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. అది కాస్త తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఎస్పీ డీఎస్పీ గన్మెన్లకు గాయాలయ్యాయి. పోలీస్ జీప్ను కూడా ధ్వంసం చేశారు. కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. కలెక్టర్ ఎస్పీ కార్యాలయాలను ఆందోళనకారులు ముట్టడించడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.